ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ప్రజలు అటు సైడ్ చూశారు కాబట్టి ఉప ఎన్నిక వస్తే మాకు కూడా బాగుంటది అని చెప్పి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అది ప్రజల నాడి. మీరు డైలీ యూట్యూబ్లలో చూడట్లేదా, టీవీలలో చూడట్లేదా, ఏమన్నా నాయకులు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని మనం అడిగినాం అనుకోండి, వాళ్ళు ఓటర్స్ చెప్తున్నారు మా దగ్గర కూడా వస్తే బాగుంటదేమో, ఎందుకంటే హెలికాప్టర్ల సార్ వస్తాడు, ప్యాసింజర్ కార్లలో మినిస్టర్లు వస్తారు, ఒక్కొక్క గలీలో ఒక్కొక్కరు ఉంటారు, మళ్ళీ తర్వాత ఎప్పుడు కనిపించరు, మాకు డబ్బులు వస్తాయేమో, మాకు అది చేస్తారేమో, మా ఖర్చులు వస్తాయేమో, మాకు మా నియోజకవర్గం అభివృద్ధి అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళు సంతోషపడుతున్నారని మేము చెప్తున్నాము. ఒకటి ఒకటి అయితే టిఆర్ఎస్ పార్టీకి ఒకటి అండి, టిఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నిక అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది, అదొక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా తీసుకుంటున్నారు. అంటే ఈ ఎలక్షన్ లో నెక్స్ట్ ఏంది అనేది వాళ్ళు తీసుకుంటున్నారు. అక్కడ ఉన్న నియోజకవర్గం ప్రజలేమో మాకు లబ్ధి పొందాలని వాళ్ళు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏం కోరుకుంటుందండి? ఈ రకంగా వీళ్ళు పోటాపోటీ ఇది వేస్తుంటే తెలంగాణ ప్రజల మీదనే కదండి భారం పడేది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ చెందిన నాయకులు రాజీనామా చేసినా, ఇంకా బీజేపీ వాళ్ళు రాజీనామా చేసినా, ఎవరేం చేసినా కూడా టీఆర్ఎస్ లో అధికారంలో ఉన్న నాయకులు మినిస్టర్లనే తీసుకున్నారు. ఎమ్మెల్యేలు విడిచిపెట్టండి, ఎమ్మెల్యే అయితే సర్పంచ్ కన్నా అధ్వర్ణం, కనీసం సర్పంచ్ కన్నా ఒక ఆత్మ స్వచ్ఛందంగా ఆయనకు నిర్ణయం తీసుకున్న అధికారం ఉంది. కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా రాజు ఇప్పుడు గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంలో కరెక్ట్ పనిచేస్తున్నాడా? ఒక ఎమ్మెల్యేకైనా కూడా కేసీఆర్ గారు టైం ఇస్తున్నారా? మీరు నిజంగా చెప్పండి. ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పాలి, మిగతా నాయకులు కూడా చెప్పాలి. ఎప్పుడన్నా ఈ నియోజకవర్గ సమస్యలు ఉన్నాయి, దీనికి నిజంగా ఇన్ని నిధులు అవసరం ఉన్నాయని చెప్పి వాళ్ళు వెళ్ళి మాట్లాడడానికి ఉందా? అసెంబ్లీలో మాట్లాడడానికి వాళ్ళకే ఛాన్స్ ఇవ్వరు, వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు. ఎందుకు మీరు ఏం చేస్తున్నారు? మీకు అధికారం ఇచ్చిన తర్వాత నియోజకవర్గం, ఒక నియోజకవర్గం డెవలప్ అయితే ఒక నియోజకవర్గం వెనుకబడి ఉంటుందండి. వాళ్ళకి నిధులు ఎక్కువ ఇవ్వచ్చు, అక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే కాదు. గెలిచిన తర్వాత పార్టీ పక్కన పెట్టండి. ఎమ్మెల్యే అన్నప్పుడు ప్రజలని అవమానిస్తున్నట్టు, ఎమ్మెల్యేని అవమానిస్తే ప్రజలను అవమానించినట్టే. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన ఏమంటాడండి, మరి నేను గెలిచాను కానీ మరి కేసీఆర్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తారు. వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తే 1000, 2000 లేకపోతే 1 లక్ష, 2 లక్షలు కాదు కదా. గవర్నమెంట్ నుంచి నిధులు రావాలి, అది ఇవ్వకుండా వాళ్ళు కక్ష సాధింపుతోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చాలా ఇబ్బంది పెట్టిండు.